కావలి అసెంబ్లీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి కావలి పచ్చంతో వాటిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చంతో వాటి ఇన్ఛార్జ్ సాను హరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నవ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూల వర్షం కురిపిస్తూ గరిస్వాగతం పలికారు. యువత బాలసంఖ్య పేరుస్తూ తపనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క అవకాశం తనకు కల్పించాలని ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని ప్రజలను కోరారు. కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలి కృష్ణారెడ్డి కావలి పచ్చంతో వాటిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చంతో వాటి ఇన్ఛార్జ్ సాను హరి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నవ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూల వర్షం కురిపిస్తూ గరిస్వాగతం పలికారు. యువత బాలసంఖ్య పేరుస్తూ తపనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క అవకాశం తనకు కల్పించాలని ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని ప్రజలను కోరారు. ఈరోజు మంచి ముహూర్తం. ఈరోజున మేము కావల్లోని 18 వార్డులో క్యాన్వాస్ని ప్రారంభించడం జరిగింది. రేపు ఎల్లుండు 29 సాయంత్రం 3:30 గంటలకి మా జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నందువలన ఈ కార్యక్రమాన్ని 30 తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. జన సమీకరణ రేపు జరిగే కార్యక్రమాల్లో చంద్రబాబు బాధ్యత జరుగుతుంది. మా నాయకుడు ఇచ్చేసిన సుందరబంగా చేసి ఆ ప్రాంతంలో 25,000 మందితో స్ట్రీట్ మీటింగ్ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించిన సన్నాహాల ఏర్పాటులో ఈరోజు నుంచి మేము ఈ 2 రోజుల పాటు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసేటువంటి మీటింగ్కి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు జరిగే ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాం. 29 సాయంత్రం 3:30 జరిగేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఏఎం బేకరీ సెంటర్ నుంచి స్ట్రీట్ మీటింగ్ జరుగుతుంది. అంటే ఒకవైపు ఫైర్ ఆఫీస్ రోడ్డు, 2 సాయిబాబా రోడ్డు, వెనక వైపున ఎంఆర్ ఆఫీస్ వైపు మెయిన్ రోడ్డు, ఇటుతో ఉత్తర వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ ప్రాంతం అంతా పశుమయమవుతుంది. అక్కడ దాదాపు 25,000 మందితో పెద్ద మీటింగ్ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మేము అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. తప్పకుండా ఈ సభ విజయం అవుతుందని ఆశిస్తున్నాం.